హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి వంటిల్లు అండ్ బ్లాగ్స్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ. చాలా ఈజీగా సూపర్ టేస్ట్ తో అలాగే రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగానే ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి రుచి చూపించండి. ఇంకెందుకు లేట్, మన వీడియో స్టార్ట్ చేసేద్దామా. మటన్ బిర్యానీ చేయడానికి ముందుగా మటన్ తీసుకున్నాను. చాలా నీట్గా కడుక్కొని తీసుకోవాలి. మనం బాగా వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ మటన్లో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మటన్ బాయిల్ అవ్వడానికి నేను సరిపడే వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 5 నుండి 6 విసులు వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు, చెక్క, అలాగే జీలకర్ర, ఇలాచి, మిరియాలు, లవంగం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుగు పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 2 నుండి 3 చిల్చిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే గసగసాలు, కొబ్బరి కలుపుకొని మిక్సీ పట్టిన పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, జీడిపప్పులు, బిర్యానీ మసాలా, మటన్ మసాలా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత పసుపు, తగినంత ఉప్పు, అలాగే కారం వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా తరుక్కున్న పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు మటన్ ఒకసారి బాయిల్ అయిందో లేదో చూద్దాం. మటన్ అయితే పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది, చూపిస్తున్నాను చూడండి. బాయిల్ చేసిన మటన్ని మసాలాలో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం. మనం బిర్యానీ రైస్ దేనితో అయితే కొలత తీసుకున్నామో దాంతో 2 గిన్నెలు నీళ్లు పోసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న మసాలా అంతా కూడా వేసేయాలి. ఇప్పుడు మసాలా అంతా వేసిన తర్వాత 2 చీల్చిన పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు, కొంచెం నిమ్మరసం, అలాగే నెయ్యి వేసుకొని వాటర్ అంతా కూడా బాయిల్ చేయాలి. ఆ తర్వాత మనం రైస్ ఏదైతే తీసుకున్నామో ఆ రైస్ దీంట్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఆ రైస్ వేసిన తర్వాత కొంచెం పొడి పొడిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మన మసాలా ఏదైతే పక్కన పెట్టుకున్నామో దాంట్లోకి మనం బాయిల్ చేసిన రైస్ వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఆనియన్స్ని నేను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ ఆనియన్స్ని నేను ఇప్పుడు పైన చల్లుతున్నాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసం, నెయ్యి. మటన్ బాయిల్ చేసుకున్న తర్వాత వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ నేను కొంచెం తీసుకొని పైన చల్లుతున్నాను. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, సిల్వర్ కాయిల్తో మొత్తం కూడా కవర్ చేయాలి. కవర్ చేసి పైన లిడ్ పెట్టాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దాని మీద ఈ కడాయిని పెట్టేసేయాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కడాయిని పక్కకు తీసుకొని లిడ్ ఓపెన్ చేసి దాని మీద పెట్టిన సిల్వర్ కాయిన్ కూడా తీసేయాలి. చూసారా చూడటానికి ఎంత బాగుందో, తింటే కూడా సూపర్ ఉంటుంది. అంతే అండి, అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ. మనం రెస్టారెంట్ స్టైల్లోనే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మటన్ పీసెస్ బాగా ఉడిగిపోయి అలాగే రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా నేర్చుకున్నారు కదా, చాలా ఈజీగానే అనిపించిందా? మరి ఎందుకు ట్రై చేస్తున్నారు? మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రుచి చూపించండి. 100కి 100 మార్క్స్ కొట్టేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.